సంబంధించి కనిపిస్తున్నాయి ఫ్రైడే సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టర్స్ సంబంధించిన ప్రొటెక్షన్ను గమనించే సంస్థ సో ఈ సంస్థ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది ప్రత్యేకించి మల్టీ క్యాప్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ తెలుసు దేర్ ఇస్ ఎ కేటగిరీ కాల్డ్ మల్టీ క్యాప్ ఫండ్ సో ఈ మల్టీ క్యాప్ ఫండ్స్ ఏం చేస్తాయంటే ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయాలి కొంత భాగాన్ని డెట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు వాళ్ళు సో ఈ ఈక్విటీస్లో కూడా వాళ్ళు రకరకాల క్యాపిటలైజేషన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇలా రకరకాల కేటగిరీస్ ఆఫ్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి అయితే ఇప్పుడు దాకా మల్టీ క్యాప్ ఫండ్స్ తమ ఇష్టం వచ్చినట్లుగా ఆడుకుంటున్నాయి ఎక్కువగా లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి సేఫ్ ప్లే అంటే హైగా ఫండ్ మేనేజర్స్ రెస్ట్ తీసుకుంటున్నారు సో రిలయన్స్లోనో భారతీయులోనో లేకపోతే హిందుస్థానియని ఎవర్లోనో హెచ్డిఎఫ్సి బ్యాంక్లోనో ఇలాంటి లార్జ్ క్యాప్స్లో సేఫ్ ప్లే పెద్దగా వల్టాలిటీ ఉన్నవి స్టాక్స్లో వాళ్ళ క్యాపిటల్ ప్రిజర్వేషన్ ఈజీ సో బట్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఆడే ఈ డ్రామాను అరికట్టేందుకు సేబీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది అదేంటంటే ఏంటంటే ఇప్పుడు దాకా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఈక్విటీలో పెడితే చాలు దాన్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఫండ్స్ కంపల్సరీగా షేర్ మార్కెట్లో పెట్టాలి అలాగే ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేసిన వాటిలో కూడా తప్పనిసరిగా మినిమం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫండ్స్ని లార్జ్ క్యాప్స్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేయాల్సిందే ఇప్పటిదాకా ఏం జరుగుతుంది నైంటీ పర్సెంట్ లార్జ్ క్యాప్స్లోనే పెట్టేస్తున్నాయి చాలా స్కీమ్స్ ఫర్ ఇన్స్టాన్స్ మార్కెట్ లీడర్ కోటక్ స్టాండర్డ్ మల్టీ క్యాప్ ఈ ఫండ్ ఏం చేస్తుంది ఎయిటీ పై ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ లార్జ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసింది ఒక ఫిఫ్టీన్ టు సెవెంటీన్ పర్సెంట్ ఆర్ ఎయిటీన్ పర్సెంట్ మిడ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది ఓన్లీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది విచ్ ఈజ్ అగెన్స్ట్ ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్వెస్టర్స్ ఏమని ఇచ్చారు డబ్ల్యూ మీరు మూడు మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్లోనూ ఈక్వల్గానో లేకపోతే కొద్దిగా అటు ఇటుగానో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తే వీళ్ళు ఆపన్ చేయకుండా మొత్తం లార్జ్ క్యాప్స్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇలా మల్టీ క్యాప్స్లో ఉన్న ఇప్పుడు అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటాం ఫండ్స్ సైజ్ ఎంత ఉందంటే లక్ష యాభై వేల కోట్ల రూపాయల డబ్బు ఉంది సో దీనిలో ఆల్మోస్ట్ ఆనని యావరేజ్ చూస్తే మనకు సిక్స్టీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లార్జ్ క్యాప్స్లో ఉంది సో ఇది ఇప్పుడు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లోకి రావాలి అనేది ఫ్రైడే సవి ఇచ్చిన రూలింగ్ తర్వాత దాన్ని మళ్ళీ సండే కొద్దిగా సవరించారు ఏమని మీరు మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్కే స్వేచ్ఛిస్తున్నాం ఫండ్ హౌసెస్కే మీరు కావాలంటే ఈ మల్టీ క్యాప్ స్కీమ్స్ని కన్వర్ట్ చేసుకోండి లార్జ్ క్యాప్ స్కీమ్స్గా కన్వర్ట్ చేసుకోండి లేకపోతే థిమాటిక్ ఫండ్స్గా కన్వర్ట్ చేసుకోండి లేకపోతే కొన్ని ఇతర స్కీమ్స్తో మెర్జ్ చేసుకోండి ఇలా మీకే ఒక ఆప్షన్ ఇస్తున్నాం అని చెప్పడంతో అదర్వైజ్ వీకెండ్ అంతా అందరూ చాలా చీర్ఫుల్గా ఉన్నారు డబ్బులన్నీ మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్లకు వచ్చేస్తాయట కనీసం ఒక నలభై వేల కోట్లైతే ఇమీడియట్గా వస్తాయట ఎందుకంటే ఫిబ్రవరి దాకా గడువు ఇచ్చింది సెబీ మీరు ఇలా చేయండి అంటూ సో దీనికి సంబంధించిన పూర్తి స్టోరీ ఇన్ఫ్యాక్ట్ మనం పక్కన గ్రాఫిక్స్లో ఇస్తే మరింత అర్థవంతంగా ఉండేది ఇవ్వలేకపోయిన క్షమించండి ప్రాఫిటేబుల్ ట్రేడ్ డాట్ ఇన్లో మీకు వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి స్టోరీ ఉంది సో ఇప్పుడు ఈ నలభై వేల కోట్లు హడావుడిగా ఫిబ్రవరిలోగా మనకు స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్లోకి వచ్చే అవకాశం లేదు సో అదర్వైజ్ సండే అంతా అందరం కళల్లో ఉన్నాం ఆహా మన స్మాల్ క్యాప్స్ అన్నింటిలోకి డబ్బులు వస్తాయట ఇవన్నీ పై పైకి వెళ్తాయని సో ఇప్పుడు అవకాశం కనపడటం లేదు బట్ ఎనీహౌ కొంత మనీ అయితే డెఫినెట్లీ రాబోయే రోజుల్లో డిపెండింగ్ అపాన్ ది ఫండమెంటల్స్ ఆఫ్ ది కంపెనీస్ ఇదేదో చెత్తా చెదారం కంపెనీలోకి వచ్చేదండి డబ్బు స్మాల్ క్యాప్స్ అనగానే మన పోర్ట్ఫోలియోస్లో ఇప్పటిదాకా పెన్ని స్టాక్స్ అయిపోయి ఉన్న స్టాక్స్లోకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు బట్ క్వాలిటీ స్టాక్స్ లైక్ ఇవాళ చాలా పేపర్స్లో మనకు ఒక లిస్టులు వచ్చాయి స్మాల్ క్యాప్స్ అంటే ఏంటి అసలు బేసిక్గా లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అంటే ఏంటి అనేది ఒకసారి చూస్తే టాప్ హండ్రెడ్ మార్కెట్ క్యాప్ కంపెనీస్ అన్ని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే రిలయన్స్తో మొదలుపెట్టి టీసీఎస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలా మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్స్ ఉన్నాయి కదా వాటిలో టాప్ హండ్రెడ్ ర్యాంకింగ్ కంపెనీస్ అన్నీ కూడా లార్జ్ క్యాప్ కంపెనీస్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హండ్రెడ్ అండ్ వన్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు ఉన్న మార్కెట్ క్యాప్ కంపెనీస్ అన్ని మిడ్ క్యాప్ కంపెనీస్ ఇక టూ ఫిఫ్టీ వన్ నుంచి కింద ఉన్న ర్యాంకింగ్ ఉన్న మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్ అన్నీ కూడా స్మాల్ క్యాప్ కంపెనీస్ సో వీటిల్లో స్మాల్ క్యాప్ కంపెనీస్ కింద మనం అనుకుంటున్న పెన్నీ స్టాక్స్ కావండి మ్యూచువల్ ఫండ్స్ ఎఫ్ఎట్ ఆల్ దే వాంట్ టు ఇన్వెస్ట్ కేఈసీ ఇంటర్నేషనల్ లేకపోతే ఎంసీఎక్స్ ఎస్కేఎఫ్ ఇండియా టాటా కెమికల్స్ టాటా కెమికల్స్ ఈ ఏ మార్కెట్ స్మాల్ క్యాప్ కంపెనీ సో అలాగే కజారా సిరమిక్స్ ఏపీఎల్ అపోలో బ్లూ బ్లూస్టార్ కార్బోనం యూనివర్సల్ ఇంజనీర్స్ ఇండియా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కేఇఏ ఇండస్ట్రీస్ ఇలాగా మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్ అన్నీ కూడా స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉన్నాయి వాటిలోకి వెళుతున్న డబ్బు నాట్ ఇన్ టూ జంక్ స్టాక్స్ దట్ వీ ఓన్ సో ఇది మనం గమనించాల్సిన అంశం ఈ మార్నింగ్ చాలా చాలా నేను వెబినార్ మనకు బాలాగారు మన మార్కెట్ ఎనలిస్ట్ దేవుళ్ళు కుటుంబరావు గారు బాలాగారు ఇద్దరు కూడా చాలా స్పష్టంగా ఈ అంశం మీద కూడా మాట్లాడారు అండ్ రకరకాల అంశాలు ఇప్పుడు వాళ్ళు చెప్పిన కంపెనీస్ ఈ లిస్టులో చాలా కనిపిస్తున్నాయి మిడ్ క్యాప్స్లో అలాగే ఫర్ ఇన్స్టాన్స్ బాలాగారు ఎప్కల్ యాప్స్ గురించి చెప్పారు మిడ్ క్యాప్స్లో అలాగే స్మాల్ క్యాప్స్లో ఈ ఈ క్లర్క్స్ గురించి చెప్పారు సో ఇలా అలాగే కుటుంబరావు చాలా కంపెనీస్ నష్టం చేయడం జరిగింది సో వీటన్నిటికీ సంబంధించి ఇవాళ పేపర్స్లో చాలా వార్తలు కనిపిస్తున్నాయి